అమితాబ్ బచ్చన్ మనసు కాంగ్రెస్ వైపు మళ్ళుతోందా? మళ్లీ హస్తానికి చేరువవ్వాలని అనుకుంటున్నారా? ఒకప్పుడు కాంగ్రెస్ కూటులో ఉన్న ఆయన తర్వాత కటిఫ్ చెప్పి బయటకు వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ మెగాస్టార్ ఆ పార్టీ వైపు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో అకస్మాత్తుగా పలువురు కాంగ్రెస్ నేతలను ఫాలో కావడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. రాజీవ్ గాంధీ హయాంలో అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కొన్ని చేదు అనుభవాల తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ వ్యాఖ్యలకు కూడా దూరం పాటిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీపై ఆసక్తి కనబరుస్తుండటంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మొదట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఫాలో కావడం మొదలుపెట్టిన అమితాబ్ ఈ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారికి ఖాతాతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, సిపి జోషి తదితరులను ఫాలో అవుతున్నారు. వీరే కాదు, కాంగ్రెస్ నేతలు మనీష్ తివారీ, షకీల్ అహ్మద్, సంజయ్ నిరుపమ్, రణదీప్ సుర్జేవాలా, ప్రియాంక చతుర్వేది, సంజయ్ ఝాలను కూడా ఆయన ఫాలో అవుతున్నారు. గాంధీ నెహ్రూ కుటుంబానికి అమితాబ్ సన్నిహితుడు, రాజీవ్ గాంధీకి మిత్రుడు. ప్రస్తుతం అమితాబ్ గుజరాత్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం నిర్వహిస్తున్నారు. అమితాబ్ కు ట్విట్టర్లో 3,31,00,000 మంది ఫాలోవర్లున్నారు. ఆయన మొత్తంగా 1,689 మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవల ఫాలో అవుతున్న వారిలో కాంగ్రెస్ నేతలే ఎక్కువయ్యారు. అమితాబ్ ని ఫాలో అవుతున్న వారిలో బీజేపీ నేతలు కూడా కొందరున్నారు. ఇటీవల నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభు వంటి వారిని ఫాలో కావడం బిగ్ బి మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే బిగ్ బి అకస్మాత్తుగా కాంగ్రెస్ నేతలపై ఆసక్తి కనబరుస్తుండడం మాత్రం చర్చనీయాంశమైంది. దీని వెనుక ఆంతర్యం ఏదైనా ఉందా, లేదా కాకతీయాళీయంగానే వారిని ఫాలో అవుతూ రాజకీయ అప్డేట్స్ తెలుసుకుంటున్నారా అన్నది చూడాలి.